జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 పురస్కరించుకుని ఈరోజు 31వ తారీఖు గంటకు ముందుగా మేమందరం కూడా కడియం మండలంలో జన సైనికులందరూ ఒక వినూత్న ప్రయత్నంగా పార్టీ ఫండ్కి ఒక బ్యాంకు ద్వారా డీడీలు పంపించే పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇది రాష్ట్ర మొత్తంలో ప్రతి గ్రామంలో కూడా జన సైనికుల్లో మంచి ఉత్ప్రేరణ కలుగుతుందని ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తూ ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ చిరు ప్రయత్నం మేము మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం విజయవంతమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల ద్వారా ఈ పార్టీ జన సైనికులు ప్రజలకు ఒకవేళ ఓడిపోయినా గెలిచినా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుందని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆయన ఉన్నంత వరకు జనసేన పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. కడియం ఉండమట్ల ప్రభాకర్. ఈరోజు మా రాజమండ్రి రూరల్ జన సైనికులు ఒక వినూతనమైనటువంటి సరికొత్త కార్యక్రమాన్ని తెరవేశారు. ఈ యొక్క కార్యక్రమం దుర్గేష్ గారు పిలిపించారండి. ఒక రూపాయి కాడి నుంచి మీ ఓపిక ఎంతవరకు అయితే ఎంత బాగుంటే అంతేమని చెప్పారు. దాదాపుగా మా ప్రతి జన సైనికుడు కూడా రాత్రి మేము మాట్లాడుకుంది ఏంటంటే 1000 రూపాయలు తగ్గకుండా ఎవరైనా సరే 1000 రూపాయల నుంచి ఎంత ఎవరు ఎంత అయితే స్టెబిలిటీ ఉందో అంత స్టెబిలిటీగా 1000 నుంచి 10,000 వరకు ఇవ్వాలని కోరుకున్నాను. నేనైతే ఒక 5,000 రూపాయలు ఇద్దామని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత వినూత్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక బ్యాంక్ ద్వారా వాళ్ళకి తెలియజేసి ఇంతమంది బయటకు వస్తున్నారంటే ఇంక మరి ఈ ఊరిని ఇన్స్పైరింగ్ తీసుకుని ఒక మండలం అవ్వచ్చు, ఒక జిల్లా అవ్వచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం. మా ప్రాంతం నుంచి ఇంచుమించుగా దాదాపుగా అయితే మా రూరల్ జన సైనికులతో నేను ఒక 50 లక్షలు వచ్చిన ఒక అంచనాతో నేనైతే ఉన్నాను. కామశెట్టి వెంకటేష్, జనసేన, కడియం. ఇవాళ కడియం నియోజకవర్గంలో జన సైనికులు అందరూ కలిపి పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన ఆశయాలతో పాటు ఖచ్చితంగా ఆర్థికంగా కూడా చేదుడు వాదుడుగా ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగాని పిలుపునిచ్చే క్రమంలో భాగంగా ఇక్కడ నియోజకవర్గ సైనికులందరూ కూడా వాళ్ళ విరాళాలు సేకరించే క్రమంలో డీడీలు నింపి బ్యాంకుకి డీడీలు చేసే కార్యక్రమం భాగంగా ఇవాళ ఘనంగా జరగడం జరుగుతుందండి. దీంట్లో 100 సోల్జర్స్ సంబంధించినటువంటి పార్టీకి అనుబంధంగా చేసే సంస్థ సైనికులందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే ఇతర ఈ నియోజకవర్గం జన సైనికులందరూ పాల్గొంటున్నారు. దీన్ని చూసి ఇతర జన సైనికులందరూ కూడా ఖచ్చితంగా ఇంకా భారీ మొత్తంలో విరాళాలు అందిస్తారని, 100 కోట్లు అనేటువంటిది చిన్న టార్గెట్, ఎందుకంటే లక్ష్యం అంత మంచి సిద్ధాంతాలను కలిగి మన జనసేన సిద్ధాంతం ఉంది కాబట్టి, జనసేన సిద్ధాంతాలకు కుల మతాలతో సంబంధం లేదు కాబట్టి అటువంటి సిద్ధాంతం గురించి ఒక కామన్ మ్యాన్, ఒక చిన్న తాపీ మేస్త్రి దగ్గర నుంచి, ఒక చిన్న కూలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా 100, 10, 20, 200, 500, 1,000,000 వరకు ఎన్ఆర్ఐల వరకు కూడా ఇవాళ ఎంతోమంది డొనేషన్ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. అందులో భాగంగా ఇవాళ కడియం నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం, చాలా మంచి శుభ పరిణామంగా కూడా భావించడం జరుగుతుందండి. 100 సోల్జర్స్ సంస్థ ఇందులో విరివిగా పాల్గొనడం కూడా జరుగుతుందని అని తెలియజేసి నా పేరు రామకృష్ణ నల్లలో అందరికీ నమస్కారం. జై జన